చౌక ధరల దుకాణాలపై డిటిసిఎస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామంలో డిటిసిఎస్ అధికారిని ప్రణీత రేషన్ దుకాణాల్లో బియ్యం ఇచ్చే విధానాలను ఆమె స్వయంగా పరిశీలించారు. దగ్గరుండి కొత్త విధానాలపై ఓటీపీ మరియు కంటి మిషన్ ద్వారా ప్రజలు సులభంగా బియ్యాన్ని పొందవచ్చని ఆమె తెలిపారు. అదేవిధంగా ఈ కొత్త విధానం అందరికీ అందుబాటులో ఉండేలా రేషన్ సబ్ డీలర్లు గ్రామస్తులు అందరికీ బియ్యం పంపిణీ సరుకులు పంపిణీ చేసే విధంగా పనిచేయాలని, అదేవిధంగా ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ రేషన్ షాపుల వద్ద క్రమశిక్షణతో ప్రజలు దుకాణాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. చేయకుండా వస్తుంది, వీళ్ళు ఇక్కడ ఉంటే రాదు, కొంచెం నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. నేను ఇట్లా కొట్టుకుంటే ఇచ్చేస్తాను కదా. ఇంకో తాత పట్టుకో. డిటిసిఎస్ కంది డిటిసిఎస్ గా పనిచేస్తున్నాను ఇక్కడ. అంటే కొత్త మరియు ఓటీపీ సిస్టమ్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు కూడా ప్రజలు కూడా సరైన స్పందన చేసి కొద్దిగా అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఐరిస్ మీద ఐరిస్ అన్నది ప్రతి ఐరిస్ ద్వారానే తీసుకోవాలి. ఓటీపీ అన్నది ఐరిస్ రాకపోతే మాత్రమే అది ఓటీపీని పరిగణించాలి తప్ప ముందుగా తీసుకోవాల్సింది మాత్రం ఐరిస్ ద్వారానే రైట్ తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం అయింది. ఎంతైంది డిస్ట్రిబ్యూషన్? ఇది రాసుకో. ఇప్పటి వరకు 77 తొమ్మిది.